తెలుసు నాకు నాకు వెళ్ళడానికి వేరే చోటు లేదు ఈ ఇంట్లో నేను ఉంటది దాన్ని నువ్వు మాత్రమే నాకు ఆశ్రయం నువ్వు నన్ను వదిలేకు లేదు నాకు అందులో అనుమానం ఉంది రేపు అంచన దగ్గరికి నువ్వు వెళ్తావు వెళ్తే ఆత్మహత్య ఒక్కటే నాకు మార్గం లేదు ఇక నేను అంచన దగ్గరికి తిరిగి వెళ్ళను అది నీ మనసులో లేదని ప్రమాణం చేస్తావా అది నా మనసులో ఉంది అది పాత జ్ఞాపకంగా మాత్రమే వాటిని కాలం చేర్పేస్తుంది నేను ప్రమాణం చేస్తున్నాను నేను నిన్ను పతలను చాలు సరే బ్రేక్‌ఫాస్ట్ కి ఎదురు చూస్తూ ఉంటారు రా నాకు అక్కడ సీట్ ఉండదని నీకు తెలుసు నువ్వు వెళ్ళి తిను మరి నీకు అది బాధక లేదా నీ కోసం నేను ఏదైనా భరిస్తాను నేను శారదతో పాటు తింటాను నువ్వు వెళ్ళు పర్లేదు వెళ్ళు వెళ్ళు సోనా నీ అభినయం అద్దెపోయింది నువ్వు సూపర్ ఏంటి బాయ్ పండగ రోజు ఆటో తీవా ఈ రోజు మూడ్ లేదురా నేను గమనిస్తున్నాను ఏమైంది చిల్లమ్మ కేసు కోసం మన ఎస్ఐని కిడ్నాప్ చేశాం కదా అవును ఆ కేసులో రషీద్ మొహమ్మద్ నన్ను అరెస్ట్ చేయడం చిల్లమ్మ చూసింది అలిగిందనుకుంటాను నువ్వు అలా ఊహించుకుంటున్నావు బాయ్ కాదురా నేను ఆయుధం తీసానని చెల్లెమ్మ అనుకుంది అదిగో చెల్లెమ్మ రా చెల్లెమ్మ ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు ఏ రఘు సీను చెల్లెమ్మ వచ్చింది రా రండి రా చెల్లెమ్మ రా చెల్లెమ్మ పండగ పూట కూడా వ్యాపారమేనా షాజీ అండి ఇక్కడ ఇక్కడికి వచ్చారని స్టాండ్ లో చెప్పారు బాయిని అరెస్ట్ చేశారు కదా అందుకు నువ్వు అలిగావు అనుకుంటున్నాడు ఆత్మాభిమానాన్ని కాపాడావు రక్త సంబంధం ఉన్న తోబుట్టువులు కూడా ఇలా కాపాడరు నా ఇష్టం ఇంకా పెరిగింది నేను అలగలేదు అలగను కూడా ఇది నా జీవితంలో ఎంతో విలువైన రోజు నేను చదువుకోబోతున్నాను అలాగా మేడం పుస్తకాలు కూడా ఇచ్చారు ఈ రోజు దీపావళికి మొదటి జీతం కూడా ఇచ్చారు ఇదిగో
ना दिवाली बहुमति तेज का नया दीपावल की चिल्लेम कानुके अंदुलो प्रेम निंपि इव्वु अक्कर्लेदु నిండుగా ఉంటుంది ఎప్పుడు ఏంటిది రా అందరూ ఎదురు చూస్తున్నారు ఇది ఈ అన్నయ్యకి బహుమతి తీసుకోండి ఇప్పుడు చెల్లెమ్మకి కానుక ఆ కానుక చాలా తక్కువగా ఉండాలి మరి ఎందుకు అదంతే 10 కన్నా తక్కువ ఉండాలి అయితే 5 ఇస్తాం ఎవరా లేదమ్మా మేడం మీతో వెళ్ళమని చెప్పారు ఎక్కడికి వెళ్ళాలని అడిగితే అక్కడికి తీసుకెళ్ళమన్నారు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేసి బయలుదేరాను అయితే ట్యాంక్ ఖాళీ అయిందా ఎక్కడా మాక్సిమం 40 కిలోమీటర్లు తిరిగాం అంతే మున్నార్ ఎస్టేట్కి వెళ్తారేమో అనుకున్నాను వెళ్ళాలి ఎప్పుడే కాదు ఇది అంకుల్ కి నా దివాళీ కానుక అయ్యో తల్లి బహుమతి అయిన వాళ్ళకి ఇవ్వాలి కదా మీరు నాకు అయిన వాళ్ళే కదా నువ్వు చల్లగా ఉంటావు తల్లి మేడంకి ఇప్పుడు మీరంటే చాలా ఇష్టం సరే వెళ్ళండి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు సరే दीपावली की एन्नेन्नो मार्पुल जरिगाई एप्पुडु ऊहिंचलेनट्टु मैडम की अंजना मीद प्रेम प्रेम कादु प्राणं सोनानी अवाइड चेसारु कंपनीलो उद्योगं चेस्तुन्नंदुकु नाकु जीतं इच्चारु ओक्क पैसा कूडा मिगल्चकुंडा मोत्तं खर्चु पेट्टेसानु नाकु अयिन वाळ्ळु अनुकुन्न अंदरिकी दिवाली बहुमतुलु ఇది నా సొంతం సొంతం సొంత అమ్మకి ఇదిగో సారీ ఇప్పుడు కట్టుకోవద్దు లేచి తిరగడం మొదలైనప్పుడు మీరే కట్టుకోవాలి ఇప్పుడు ఇవాలి మొద్దు అయిన వాళ్ళంటే మేడం కూడా ఇవ్వాలి కదా మేడంకి నై కవర్ ఇది మేడంకి కాదు నాకో ఫ్రెండ్ ఉంది ఆమెకి ఇవ్వడం కోసం అయితే వెంటనే వెళ్ళి ఇచ్చిరా ప్రస్తుతానికి రుచి చాపు
చాపమంటుంటే తినే నేను చెప్పిన ఫ్రెండ్ నమ్మలేకపోతున్నాను నమ్మొద్దు నేను ఇంట్లో ఎవర్ని అంజనా సెంటిమెంటా కొద్ది రోజులుగా నేను చూస్తున్నాను ఇంకోసారి సెంటిమెంట్ మాట్లాడితే కొడతాను నువ్వు నా చెల్లెలివి ప్రతిభమ్మ ఇంకొకరిని కలవాలి మేడంని రియాక్షన్ తెలియదు మళ్ళీ కలిసొస్తాను వచ్చేసావా ఇందాకే వచ్చాను ఏంటి యాక్టివిటీస్ టెక్స్టైల్స్ మాత్రం సాలరీ సరిపోయిందా మిగల్లేదు అంటే బ్రహ్మాండంగా దివాలి పర్చేజ్ జరిగిందన్నమాట టెక్స్టైల్స్ నుంచి నేరుగా సాజు అన్నయ్య దగ్గరికి తర్వాత బట్టలు ఇచ్చాను నాకు కానుక కూడా ఇచ్చారు తర్వాత అన్నయ్య ఫ్రెండ్స్ అయిన అన్నయ్యలకి వాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చావా ఆ ఇచ్చాను వెరీ గుడ్ వాళ్ళంతా నీ కోసం ప్రాణం ఇస్తారు ఆ తర్వాత ఇక్కడ చంద్ర అంకుల్ కి ప్రతిభమ్మకి సుజాకి శారద కూడా కొన్నాను వెరీ గుడ్ ఎక్కడ పక్షపాతం లేదు భాస్కరానికి అదే ఫస్ట్ చాయిస్ కొన్నాను ఇక తీసుకెళ్ళి ఇవ్వాలి అక్కలకి మా అమ్మమ్మకి కూడా కొన్నాను అక్కడ కొందరు స్కూల్ పిల్లలు ఉన్నారు కదా నీ ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చే నెల జీతంలో కొని పెడతాను ఎస్టేట్ కి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు చంద్ర తీసుకెళ్తాడు ఏంటిది సారీ దివాళీ బహుమతి ఎవరికి అది చెప్పు అమ్మకి అని చెప్పడం కష్టంగా ఉంది కదూ మనసులో ఆ పిలుపుంది అది బయటికి రావటం లేదు బయటికి బలప్రయోగం చేసి తీసుకురాకు అమ్మా అని మనసు చెప్తుంది అప్పుడు నాలుక పలుకుతుంది అమ్మా అన్న పిలుపు ఆ సమయం రాని ఆ రోజు నిన్ను తల్లి అని పిలిచి అక్కును చేర్చుకోవాలి నేను వెయిట్ చేస్తాను ఆ రోజు ఈ గిఫ్ట్ తో నువ్వు నా దగ్గరికి రావాలి ఏమంటావు బాధగా ఉందా లేదు మీరు చెప్పిందంతా నిజమే ఇంతమందికి మాత్రమే బట్టలు కొన్నావా లేదు ఇంకొకరు కూడా కొన్నాను ఎవరికి మను సార్కి అయితే వెళ్ళివ్వు ఇవ్వాలని కొనలేదు మరి విడాకులు వచ్చే వరకు నా భర్త మను సార్ అది గుర్తు చేసేది ఈ తాళి బహుమతి కొనేటప్పుడు నేను అది మర్చిపోలేదు అని అర్థం అదేం చేస్తావు దాచిపెడతాను విడాకుల విషయంలో తీర్పు వచ్చేంత వరకు మాత్రం ఆ తర్వాత వదిలేస్తాను నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నీ మాటల్లో పరిపక్వత ఉన్న దృఢమైన మనసున్న ఒక స్త్రీని చూస్తున్నాను రాత్రికి దివాళీ సెలబ్రేషన్స్ మిగిలాయి పటాసులు కాల్చడం లాంటివి అన్నీ రెడీగా ఉండు వెళ్ళు శారదకి ఇవ్వాలి కదా సరే Thank you.
ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. ప్లాన్ సక్సెసా? కరెక్ట్ రూట్ లోనే ఉంది. కుజదోషం ఒక ఇనప పైప్ రూపంలో వాడి తల మీద పడబోతుంది. ఆ తర్వాత చేస్తాను. ఓకే. నేను అమ్మతో పాటు అమ్మ చెప్పినట్టే ఉండాలి. కొంచెం క్యాష్ అవసరం ఉంది. ఆ నాకు కొంచెం కావాలి. డాడీని వెళ్ళి అడగలేను కదా. అమ్మ దయ చూపెడుతుందని అనుకుంటున్నాను.
తపాసన్ పేల్చేటప్పుడు నేను చెవులు మూసుకుంటాను. ఆ అయితే తెచ్చి నీ చెవుల పేలుస్తాను. నువ్వు జాగృతగా తపాసన్ కాల్చాలి. కుజదోషం నీడలో ఉన్నావు. అపాయం రాకుండా జాగృత. దాని గురించి నాకు గుర్తు చేయదు.